ఇవాళ ఉట్టుమిల్లి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమ నిర్వహణ చేస్తూ ఉన్నాం. ఇందులో ఒక నున్న కృష్ణమూర్తి గారి సంతానం, నలుగురు పిల్లలుంటే ఒక్కొక్క కుటుంబానికి నాలుగు కాపురాలు, ఒక్కొక్క కుటుంబానికి పంటల భీమా అయితే, రైతు భరోసా అయితే, అమ్మఒడి అయితే, ఆసరా అయితే, సున్న వడ్డీ అయితే. ఆశ్చర్యం ఏమిటంటే ఒక కుటుంబంలోనే 7 లక్షల రూపాయలు నగదు బదిలీ జరిగింది. వీరెవరిని కూడా ఏ అధికారిని కానీ ఏ రాజకీయ నాయకుడిని కానీ కనీసం నాకు ఈ పథకం వస్తుంది నన్ను ఎంపిక చేయండి అని అడగాల్సినటువంటి అవసరం లేకుండా వాలంటీర్ అనేటువంటి ఒక గొప్ప వ్యవస్థ ద్వారా సెక్రటేరియట్లో సోషల్ ఆడిట్ చేసి ఈ కుటుంబాల యొక్క అర్హతను గుర్తించి వారికి నగదు బదిలీ ద్వారా 7 లక్షల రూపాయలు ఈ కుటుంబానికి ఇచ్చారు 3 సంవత్సరాల కాలంలో. అంటే వీరెప్పుడు కూడా ఊహించనిది, ఎప్పుడు జరగదనుకున్నది జరిగినటువంటి తరుణంలో ఆ కుటుంబాల్లో ఆ కుటుంబంలో ఉన్నటువంటి మహిళల యొక్క ముఖాల్లో చూసినటువంటి ఆనందం చాలా. నిజంగా ఈ ప్రభుత్వం పేదల పాలిట పెన్నిదిగా, వారు రోజు ఉదయాన్నే ఏ దేవుణ్ణి అయితే కొలుస్తున్నాడో ఆ దేవుడు జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో వీరింటిలో వీరి బ్యాంకుల్లో ఈ ధనాన్ని జమ చేసినటువంటి తీరు చూసినప్పుడు చాలా ఆనందం కలిగింది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక శాసనసభ్యుడిగా ఈ రామచంద్రపురానికి ఉండడం చాలా గర్వంగా నేను భావిస్తూ ఉన్నాను. ప్రత్యేకించి కాపు సామాజిక వర్గం మహిళలు ఇవాళ కాపు నేస్తం అవ్వచ్చు, రైతు భరోసా అవ్వచ్చు, ఆసరా అవ్వచ్చు, అమ్మఒడి అవ్వచ్చు, ఆరోగ్యశ్రీ అవ్వచ్చు, ఈ సంక్షేమ ఫలాలు పొందిన తర్వాత వీరందరిలోనూ ఒక భద్రత వచ్చింది. భవిష్యత్తులో జగనన్న మనకి ముఖ్యమంత్రిగా ఉంటే మన కష్టాన్ని మనసులో తలుచుకున్న విని తీర్చుతాడు అనేటువంటి నమ్మకం వీరందరికీ కలిగినటువంటి సందర్భాన్ని గుర్తిస్తూ ఈ మహిళలందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ ఒక్క కుటుంబంలోనే 7,50,000 రూపాయలు ఈ ప్రభుత్వం వచ్చిన 3 సంవత్సరాల కాలంలో లబ్ధి చేకూరిందంటే ఇంతకంటే సంక్షేమ ప్రాలన ఇంకెక్కడుంటుందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.